అందరికీ నమస్కారం. నిన్నటి రోజు చంద్రబాబు నాయుడు గారు ఆయన గళం ఇప్పడానికి ప్రజల ముందు ప్రజాగళం అని పొదలకూరు సర్వేపల్లి నియోజకవర్గంలో పొదలకూరు మండలంలో మండల కేంద్రంలో పర్యటించాడు. సరే, భారీ బహిరంగ సభ అన్నారు. ముందేమో ఆ వచ్చేటువంటి జనం పట్టరు, పొదలకూరు సరిపోదు, కిటకిటలాడతాయని చెప్పి మూడు కోడల జంక్షన్ ఒకటి ఏర్పాటు చేసాం. ఆడైతే ఇటు పక్కకు పోయినా కూడా ఇబ్బంది లేకుండా ఉంటుందని ఒక జంక్షన్ ఫస్ట్ చెప్పారు, గేట్ సెంటర్ అని. ఆ తర్వాత ఇక్కడ అంత స్పందన లేదు జనాలలో అని రోడ్డు మీద పెట్టారు, అంటే ఆ జంక్షన్ నుంచి వెనక్కి తీసుకెళ్లారు. చంద్రబాబు నాయుడు షెడ్యూలు 2:40 షెడ్యూల్, 3 గంటలకు సభ ప్రారంభమవుతుందని. పాపం చంద్రబాబు నాయుడు గూడూరులో ప్రోగ్రామ్ ఏమో అయిపోయింది. దాదాపుగా 1.5 గంట హెలికాప్టర్ ఎక్కకుండా అక్కడ ఎదురు చూపులు చూశాడు, జనం రాలేదు. అక్కడ ఈరోజు కూడా మీడియాలో కూడా పోస్టింగ్స్ వచ్చాయి, 3 గంటలకు చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి జనానికి కనీసం 100 మంది లేరు. అతయానికి 100 మంది లేరు. చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి 3 గంటల సమయానికి సభా ప్రాంగణంలో 100 మంది కూడా లేరు. ఇది బహిరంగ రహస్యం. చంద్రబాబు నాయుడు సరే నా గురించి అనేక రకాలైనటువంటి మాటలు మాట్లాడాడు. దాంతోపాటు ఆయన మదన కామరాజన్ తీసుకొచ్చి ఆయన కోట్లేసి గెలిపించండి అని చెప్పి చెప్పాడు, అది వేరే విషయం. నేను చెప్పేది చంద్రబాబు నాయుడికి పొదలకూరు మండల కేంద్రంలో గరిష్టంగా వచ్చినటువంటి జనం 1500 మంది లిబరల్గా వేసుకుంటే. రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండేటువంటి వాడు తల నేరుగా ఆ ప్రజల ముందే నాకు ఇంత దారుణంగా ఉంది ఆ పరిస్థితి అని చెప్పి బోధకుని వెళ్లాల్సినటువంటి వాడు నిశ్చిగ్గుగా చంద్రబాబు మాట్లాడేటప్పుడు 500 మంది లేకపోయినా రకరకాలైనటువంటి వ్యాఖ్యలు చేసి వెళ్ళడం జరిగింది. దురదృష్టం ఏమిటంటే చంద్రమోహన్ రెడ్డి నిద్రలేస్తే ఏదైతే మాట్లాడుతున్నాడో అదే మాటలు ఆయన పాపం బుక్లో రాసుకున్నట్టుకున్నాడు సోమిరెడ్డి, ఆ బుక్ ఇచ్చినట్టుకున్నాడు చంద్రబాబు నాయుడికి, ఆ బుక్ చూసుకొని మాట్లాడాడు అతను. నేను చెప్పేది సరే నువ్వు ఎట్టంటేడైనా 3 సంవత్సరాలు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసావు, మరీ చంద్రబాబు నాయుడు సోమిరెడ్డి స్థాయికి దిగజారిపోతే ఎట్లా, మరీ అసహ్యంగా ఉంది కదా. సోమిరెడ్డి స్థాయి లేనుడు. సరే చంద్రబాబు పెద్ద స్థాయి ఉన్నాడు అంటే చంద్రబాబుకి ఏం పెద్ద స్థాయి లేదు, రామారావు పిల్లల్ని బట్టి చంద్రబాబు స్థాయి పెరిగింది తప్ప ఈ రాష్ట్రానికి చంద్రబాబుకి వెన్నుపోటు రామారావుకి వెన్నుపోటు పడిచి ముఖ్యమంత్రి కాగలిగాడు తప్ప రామారావు స్థాయి ఏం పెద్ద స్థాయి ఏం కాదు చంద్రబాబు నాయుడు స్థాయి. కాబట్టి అయినా సరే 3 సంవత్సరాలు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వాడు ఇక్కడికి వచ్చినప్పుడు వాస్తవాలు తెలుసుకోవాలి, ఏమి జరిగిందనేటువంటి దాని మీద మాట్లాడాలి. చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తి చంద్రమోహన్ రాసిచ్చిన స్క్రిప్ట్ను వల్లివేసిపోతే రోజు వాట్సాప్లో వచ్చినటువంటివన్నీ ప్రింట్అవుట్ తీసుకొని చదివిపోయినట్టుగా ఉంది తప్ప కొత్తగా ఏదీ మాట్లాడినటువంటి పరిస్థితి లేదు. అనేక రకాలైనటువంటి అభియోగాలు చేశాడు నా మీద, అనేక రకాలుగా మాట్లాడాడు. పాపం మన మదన కామరాజన్ తీసుకొచ్చి ఇది ఉంటుంది కదా, ఏది పాముని కొట్టి చంపి తోలుతోటి ఒలిచేస్తే ఆ ఒలిచినటువంటి తోలు తీసుకొచ్చి దీనికి ప్రాణం పోస్తే ఇది కాటేస్తే మనిషి బతకడం అని చెప్పేసి పోయి చంద్రబాబు సోమిరెడ్డికి ఓటేసి గెలిపిస్తే సోమిరెడ్డి పనిచేస్తాడని చెప్పేసి పోయాడు. నేను నిన్ను అడిగేది నువ్వు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసావా లేదా, నీకు మర్చిపోయావా, నన్ను ఏమైనా గుర్తు చేయమంటావా నువ్వు ముఖ్యమంత్రిగా పనిచేసావని. నువ్వు ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు మెట్ట ప్రాంతమైనటువంటి పొదలకురికి ఏం చేసావు, సర్వేపల్లి నియోజకవర్గానికి నీ హయాంలో ఏం అనగూడింది అనేటువంటిది ఒకటారు నువ్వు చెప్పగలిగితే ఇదిగో ఈ సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి నేను ఇది చేశాను అని చెప్పి చెప్పేటువంటి ఆస్కారం ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారిని నన్ను మమ్మల్ని ఇద్దరిని దూషించుకోవడం తప్ప నువ్వు నిన్న వచ్చినటువంటి నీ ప్రజాగళం అనేటువంటి దానిలో ఎన్నికలకు ముందు నువ్వు ఏ రకమైనటువంటి భరోసాను ఇవ్వగలిగావు, ఇదిగో ఇది నేను చేశాను ఈ ప్రాంతానికి అని చెప్పి చెప్పి చెప్పుకోగలిగావా, లేదు ఈ వనరులు నేను తీసుకొస్తానని చెప్పి చెప్పి భరోసా ఇవ్వగలిగావా, లేదే ఏది ఒక్కటి కూడా మాట్లాడదు, ప్రతి ఒక్కదాన్ని పాసింగ్ రిమార్క్స్ లాగా నువ్వు ప్రతి ఒక్కటి క్రిటిసైజ్ చేసుకుంటా పోవడం, నోరు తెరిస్తే కాకపోతే ఏంటంటే పొదలకూరులో నీ నోటుకుండా వచ్చినటువంటి ఆ కంపు కాలుష్యం తప్ప పొదలకూరు ప్రజలకి ఇంకొకటి లేదు కదా. సోమిరెడ్డి కంపుతో బాధపడతా ఉన్నారు, ఇప్పుడు నీ కంపు యాడ్ అయింది. మీరు
ఒక ఇతిమిద్దమైనటువంటి విషయాలు తీసుకొని ఇదిగో ఈ విషయం ఉంది అని నువ్వు నా మీద కొన్ని అభియోగాలు చేశావు. నేను చంద్రబాబు నాయుడికి ఛాలెంజ్ విసురుతున్నా. నీకు దమ్ము ధైర్యం ఉంటే, నువ్వు నిజంగా నిజాయితీపరుడు అయితే, నువ్వు నిజంగా నీతిమంతుడివే అయితే, నువ్వు నా మీద పెట్టినటువంటి అభియోగాల మీద నేను హైకోర్టులో పిలిస్తాను, నేనే వేసుకుంటాను, అయ్యా నా మీద అభియోగాలు వచ్చాయి, సిబిఐ చేత విచారణ చేయించండి అని చెప్పి, కోటి చౌకాల మీద, ఇసుక మీద, నువ్వు ఇచ్చినటువంటి వాటి అన్నిటి మీద నీకు ధైర్యం ఉంటే ఈ ఎన్నికలు అయ్యే లోపల ఎస్ నేను నీతిమంతుణ్ణి, నిజాయితీపరుణ్ణి, నా మీద వచ్చినటువంటి అభియోగాల మీద, నా మీద వచ్చినటువంటి ఆరోపణల మీద నేను విచారణకు సిద్ధంగా ఉన్నానని చెప్పి నీకు ధైర్యం ఉంటే నువ్వు సిబిఐ ముందు విచారణ కోరగలవా? వెళ్దాం హైకోర్టులో, నేను అఫిడవిట్ ఫైల్ చేస్తా, అయ్యా నా మీద అభియోగాలు వచ్చాయి, విచారణ జరిపించండి, కోర్టు ద్వారా ఆర్డర్ ఇవ్వండి. ఒకవేళ ఎందుకంటే ఈరోజు ప్రభుత్వం లేదు కాబట్టి, అపధర్మ ప్రభుత్వం కొనసాగుతుంది కాబట్టి, నేను సిబిఐకి లెటర్ రాస్తాను, నువ్వు సిబిఐకి లెటర్ రాస్తా, ఇద్దరం కలిసి లెటర్లు రాద్దాం, మన మీద విచారణ జరిపించుకుందాం, ఏమి ఇబ్బంది లేదు. నీకు ఆ ధైర్యం ఉందా? ఆ దానికి సమాధానం చెప్పి నువ్వు ప్రజల్లో తిరిగి. నీకు రెండు ఛాలెంజ్లు విసిరా. ఒకటి, సిబిఐ మీద నా మీద విచారణ జరిపినప్పుడే నేను ధైర్యంగా కోర్టుకు వెళ్ళి నా మీద సిబిఐ విచారణ వస్తే జరపమని చెప్పాను, ఆహ్వానించాను. నీ మీద ఉన్నటువంటి అభియోగాలకు నువ్వు స్టే తెచ్చుకున్నావు, ఆ స్టేని తక్కకు తొడిగించి నేను విచారణకు సిద్ధం అని చెప్పి నువ్వు కోర్టుకు చెప్పు అంటే నువ్వు చెప్పలేకపోయావు. ఈరోజు నీ మీద అనేక రకాలైనటువంటి అభియోగాలు ఉన్నాయి, పాతవి కొత్తవి, ఇన్నర్ రింగ్ రోడ్ దగ్గర నుంచి, ఇన్సైడర్ ట్రేడింగ్ దగ్గర నుంచి, నీ దగ్గర ఉన్నటువంటి స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ దగ్గర నుంచి, వీటన్నిటి మీద నువ్వు విచారణకు సిద్ధమా అనేటువంటి చెప్తే ప్రజలకు స్పష్టత వస్తుంది. ఎస్, చంద్రబాబు నాయుడు నీతిమంతుడా, గోవర్ధన్ రెడ్డి నీతిమంతుడు అనేటువంటి దాని మీద ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంది. ఏమీ లేకుండా కోలార్ గోల్డ్ ఫీల్డ్, గోల్డ్ ఫీల్డ్ 1, గోల్డ్ ఫీల్డ్ 2, గోల్డ్ ఫీల్డ్ 3 కావాలంటే సర్వేపల్లికి రావాలంటే సర్వేపల్లికి రా. నువ్వు వస్తే సర్వేపల్లికి ధైర్యంగా చూపిస్తాను నీకు సర్వేపల్లి జరిగినటువంటి అభివృద్ధి. కేజీఎఫ్ కాదు సర్వేపల్లి చూడాల్సింది నువ్వు చంద్రబాబు. సర్వేపల్లి జరిగినటువంటి అభివృద్ధి సిగ్గుతో తలదించుకొని చచ్చిపోతావు నువ్వు సర్వేపల్లికి అని తిరిగా ఉంటాయి, అయ్యో నేను చేయలేకపోయానే అయ్యానే. అదేవిధంగా నేను కుప్పంలో చేయలేకపోయానని బాధపడతాను సర్వేపల్లిని చూస్తే, సర్వేపల్లి అభివృద్ధిని చూస్తే, అయ్యో నేను ఇన్ని సంవత్సరాలు నన్ను గెలిచినటువంటి కుప్పం ప్రజలకు నేను చేయలేకపోయానని అభివృద్ధి అని చెప్పి నీకు అన్నం తినడానికి కూడా ఇష్టపడదు, అన్నం కూడా తినడానికి ఇష్టపడదు నీకు, అయ్యో నేను ఇంత ద్రోహం చేశానా కుప్పం నియోజకవర్గంలో ఇన్నిసార్లు ఓట్లు వేసుకున్నటువంటి నా ప్రజలకు అని చెప్పి సిగ్గుతో చచ్చిపోతావు నువ్వు. ఆ విధంగా డెవలప్ చేశాను నేను సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి. నువ్వు నీ పక్కన ఉండేటువంటి వాడు తోలు బొమ్మలాంటి ఒకడు ఇద్దరిని పెట్టుకొని మీరిద్దరు కలిసి మాట్లాడి ఏదో ఒకటే జనాల్ని, నేను చెప్పేది నీవు ఎంత దిగజారిపోయావు. పొదలకూరు మండల కేంద్రం జనాభా ఎంత? 25,000 మంది. కనీసం 10% మంది వస్తే నీకు 2,500 మంది రారా? పొదలకూరు మండల జనాభా ఎంత? 85,000. కనీసం 2% మంది వస్తే నీకు 1,700 మంది రారా? సర్వేపల్లి నియోజకవర్గం జనాభా ఎంత? 3,00,000. కనీసం నీకు 1% వచ్చి ఉంటే 3,000 మంది జనం రారా? అంటే నీ మీద ఉన్నటువంటి శ్రద్ధ, నీ మీద ఉన్నటువంటి ఆసక్తి, సర్వేపల్లి నియోజకవర్గంలో ఇది చంద్రబాబుది 3వది. మొదటిది మేమంతా సిద్ధమని చెప్పి మేదరమెట్ల దగ్గర పెట్టాం, 300 బస్సులు ఏర్పాటు చేసుకుని వచ్చారు, సొంతంగా ఏర్పాటు చేసుకుని వచ్చారు నాయకులు కార్యకర్తలు, దాదాపుగా 18,000 మంది తరలి వచ్చారు, సొంత వాహనాలు అయితే అన్నీ కలిపాం, ఇక్కడి నుంచి మేదరమెట్లకు 18,000 మంది తరలి వచ్చారు. మొన్న కావల్లో పెట్టాం ఎన్నికల సమయం, 12,000 మంది తరలి వచ్చారు. నీకు సర్వేపల్లి నియోజకవర్గంలో జరిగినటువంటి దానికి సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలను తీసుకురాకపోయి, నీకన్నా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతినిధులుగా వస్తే నేను ముత్తుకూరులో పెట్టా బహిరంగ సభ, సామాజిక సాధికార యాత్ర, దానిలో వచ్చినటువంటి వాళ్ళు సగం కూడా నీ ముఖానికి రాలేదంటే ఎన్నికల సమయంలో నీకు ప్రజలు ఎటువంటి షాక్ను ఇస్తున్నారు అనేటువంటిది నీకు అర్థం కావడం లేదా? ప్రజలు నీ మీద నమ్ముతున్నారా? ప్రజలకు నీ మీద నమ్మకం విశ్వాసం ఉందా, భరోసా ఉందా? ఎప్పుడైనా సరే ప్రజలకు నమ్మకం విశ్వాసం కలిగించేటువంటి నాయకుడి కోసం చూస్తారు తప్ప, జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావు, రేపు జగన్మోహన్ రెడ్డి గారి మీద నీ బ్రతికెందు బయటపడిపోతావు నువ్వు చెప్తున్నావు, మనం కూడా చెప్పావు. అంత వన్ సైడ్, టోటల్గా వన్ సైడ్ పోలింగ్ జరిగింది, నేను మళ్ళీ ముఖ్యమంత్రి అవుతానని చెప్పావు, 23 సీట్లకు పరిమితం అయ్యావు, ఈసారి అదో ఇదో ఒకటి కొట్టేస్తే ఒకటే మిగలద్దు నీకు, 2, 3 నీ పరిస్థితి. ఆ ఫ్రస్ట్రేషన్లో నీకు జనం రాకపోతే ఓవర్ దాన్ని జనాన్ని ఆపేశారంటే అప్పుడు నేను ఎంత బలవంతమైనటువంటి వాడిని? చంద్రబాబు జనానికి పోనీయకుండా అడ్డుకున్నామనంటే నీ పక్కన ఉండేటువంటి వాడు ఎంత బలహీనుడైనటువంటి వాడు? నువ్వే చెప్పు బక్క చిక్కాడని చెప్పి చెప్పాను. ఆయన మొదటి నుంచి ఏమన్నా తాండ్ర పాపరాడు అంత కట్అవుటా?
అప్పుడు అదే చెప్పు, ఏ ఆయన తనడ్ర పాప రాయడంత కటౌట్, పాపం పోరాడి 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 బక్క చిక్కిపోయాడని చెప్పి చెప్పడానికి. ఆయన కటౌట్ మొదటి అందరికీ తెలుసు కదా, సర్వేపల్లిలో ఈ రాష్ట్రంలో ఆయన ఎంత పెద్ద కటౌట్ అనేటువంటిది కొత్తగా చెప్పాల్సినటువంటి పని లేదు. నీకేమైనా ఆయన పెద్ద కటౌట్గా కనిపించడం నాకు తెలియదు. చెప్పమంటున్నావు ఆయన చేసినటువంటి పోరాటం, నువ్వు చేసినటువంటి అభివృద్ధి గురించి చెప్పు అంటే దాని గురించి మాట్లాడేటువంటి పరిస్థితి లేకుండా ఆత్మస్థుతి పరిణితంతో నేను బ్రహ్మాండంగా అభివృద్ధి చేశా, వీళ్ళంతా అభివృద్ధి నిరోధకులు అని చెప్పి రకరకాలైనటువంటి మాటలు మాట్లాడటం. కనీసం ఈరోజు చూస్తే ఎంత బాధగా ఉందంటే, ఏదన్నా ఒక సబ్జెక్టు మీద నేను విమర్శించాలన్నా నువ్వు దేని మీద స్పందించకుండా వెళ్ళిపోయావు. కేవలం నువ్వు నన్ను విమర్శించి ఆ విమర్శలు కూడా పసలైనటువంటి విమర్శలు చేసి చివరికి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండేటువంటి వాడి ఇళ్ళు కట్టుకుంటే ఇళ్ల మీద మాట్లాడతావా, వాడు ఎవడో పనికిమాలోడు మాట్లాడతావంటే వాడు చెప్పినటువంటి వాడి దాని మీద నీకుండబడ్డ సిగ్గు సంస్కారము సభ్యత సిగ్గు ఉండబడ్డ. కాబట్టి నిన్న నేను చెప్పేది, నేను నీ సమావేశం పరిస్థితుల గురించి ఒకసారి ఆలోచన చేయి. ఇక్కడికి వచ్చావు, నీకు ఎట్టుండాలి మామూలుగా, ఇక్కడ నిజంగా అవినీతి జరుగుంటే అభివృద్ధి జరగకపోయిందంటే నీకు జన నిరాజనం పట్టాలి కదా. ఎందుకు నీ ముఖాన్ని ఉమ్మేసి నేను మోహం చూసేకుండా జనం రాకుండా ముగించారు? దానికి సమాధానం ఆలోచన చేసుకో. దాని మీద ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళి నాకు జనం రాలేదు కాబట్టి అని నా మీద మండిపడ్డం, ముఖ్యమంత్రి గారి మీద మండిపడ్డం, జగన్మోహన్ రెడ్డి గారి కాలు గోటికి పనికొస్తుందా నీ అనుభవం, నీ వ్యక్తిత్వం, నీ మనస్తత్వం? జగన్మోహన్ రెడ్డి గారి కాలు గోటికి పనికొస్తుందా? ఈరోజు ఎస్ జనంలోకి వెళ్తున్నాం, పోయినసారి జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇద్దాం చూద్దామని చెప్పి చెప్పోట్లేదు సార్. ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారయ్యా, తీసుకున్నాం కదయ్యా, ఓటు వేయకపోతే ఎట్టయా, ఎవరు ఇచ్చారయ్యా ఎన్ని సంవత్సరాలు దానిచని మాట్లాడేటువంటి పరిస్థితి ఉంది నీకు. ఎందుకంటే అధికారం నీకు లేదు. 2004లో నువ్వు అధికారాన్ని కోల్పోయావు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2009లో నీకు అధికారం రాలే. 2014లో రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రతినిధులు కాబట్టి వాళ్ళు మరలా మనం చేస్తే మనకు అవకాశం ఉంటుందనేటువంటి నమ్మకం విశ్వాసం లేదు కాబట్టి, వాళ్ళు హైకమాండ్ నామినేట్ చేసినటువంటి ముఖ్యమంత్రులు కాబట్టి, వాళ్ళ ప్రజల మీద దృష్టి పెట్టలేదు కాబట్టి, శ్రద్ధ పెట్టలేదు కాబట్టి ఆల్టర్నేటివ్ ఫోర్స్ కింద ఆ రోజు ఉన్నటువంటి వ్యతిరేకత మరలా నీ వైపు నువ్వు పెద్ద అనుభవజ్ఞుడు అని చెప్పి నీకు మొగ్గు చూపించారు. నీ అనుభవం ఏంటంటే మొత్తం రంగ నుంచి 2014 నుంచి 2019 దాకా కొండల దగ్గర నుంచి అన్ని ఉండలు తీసుకొని అబ్బాగుడుకు లేదని మింగిపోయినారు, రంగరించుకొని నాగిపోయినారు మొత్తం సరే మొత్తం ఆంధ్ర రాష్ట్రం అంతా. అందుకనే తమ అనుభవం చాలాయా అని చెప్పి తమను పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చారు. మరలా చెప్తున్నా నా అనుభవం, నేను ఏమైనా కొత్తగా ముఖ్యమంత్రి అవుతున్నా, నేనైతే చేస్తాను, నేనైతే చేస్తాను అని దానికి ఇంతవరకు ముఖ్యమంత్రిగా పనిచేయలేను, చేసినప్పుడు ఎందుకు చేయలేకపోయావు అభివృద్ధి? ఏం ఆ రోజు ఏం గడ్డి తింటున్నావు, ఏం గాడిదలు కాస్తున్నావు, ఆ రోజు నువ్వు అభివృద్ధి చేయకుండా ఉండడానికి ఈ రోజు వస్తే అవకాశం వస్తే చేస్తానంటున్నావు, ముందు ఎందుకు చేయలేకపోయావు చెప్పు. నీకు అవకాశం రాలేదా, నీకు ఇవ్వలేదా ప్రజలు? గడిచినటువంటి 2 ఎన్నికల్లో ఒకసారి తెలుగుదేశం పార్టీకి అవకాశం ఇచ్చారు, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిని చేశారు, తర్వాత ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చారు, తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడింది. ఈరోజు నువ్వేం చేసావు, ఎన్ని మోసాలు చేసావు, నువ్వు ఇచ్చినటువంటి హామీలు ఏ విధంగా నిలబెట్టుకున్నావు చెప్పు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీలు 99% ఏ విధంగా నిలబెట్టుకున్నావు అనేటువంటి ప్రజలు చెప్తున్నారు. నువ్వు చెప్పాల్సిన అవసరం లే, నీ సర్టిఫికెట్ అవసరం లే. కాబట్టి నువ్వు మాట్లాడేటువంటి మాటలను ఏ విధంగా ఉన్నాయంటే, లాస్ట్కి చివరికి ఏ విధంగా తయారవుతున్నావంటే ఎలిమినేషన్ ప్రాసెస్కి దిగజారిపోతున్నావు. ఏదో ఒక విధంగా అడ్డు తొలగించుకునైనా సరే నేను ఈ రాష్ట్రంలో కుర్చీలో కూర్చోవాలా, వేరే వాళ్ళు కూర్చోడానికి లేదన్నట్టుగా నువ్వు తయారవుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి తప్పనిసరిగా ఈరోజు వ్యవసాయాన్ని గురించి మాట్లాడవు, నీకు ఛాలెంజ్ విసిరే, నీకు దమ్ము ధైర్యం ఉంటే వ్యవసాయం గురించి నువ్వేంది మాట్లాడేది? అసలు నీ హయాంలో సాగుకి నీళ్ళు లేనటువంటి వాడు నేను వ్యవసాయాన్ని బ్రహ్మాండంగా చేశానంటే నవ్విపోతారని సిగ్గు లేదా మీకు? ఎప్పుడన్నా సమగ్రంగా సంపూర్ణంగా సాగు నీరు ఇచ్చినటువంటి నేపథ్యం నీ జీవితంలో ఉందా? ఏ రోజైనా నువ్వు ముఖ్యమంత్రిగా ఉంటే వర్షాలు పడతాయా, రిజర్వాయర్లు నిండుతాయా, ఏ రోజైనా కరువు కాటకాలు తప్ప రాష్ట్రం సుభిక్షంగా ఉండేటువంటి పరిస్థితి ఉందా? నేను వ్యవసాయాన్ని బాగా చేశానంటే అసలు వర్షాలు కోరలేదని చెప్పి రైతులు ఏడుస్తూ ఉంటే, నేను బ్రహ్మాండంగా వ్యవసాయంలో నన్ను మించినటువంటి వాడు లేదంటే ఏం వ్యవసాయం? రేణిగా నెత్తకపోయి ఆ పాపం ఆ వేరుశనగ పొలాలని అనంతపురంలో కొట్టి లాస్ట్కి వచ్చినప్పటికీ ఆ పంట కూడా పోయింది కదా, ఎండిపోయింది తన పుణ్యాన్ని చెప్పి చెప్పిన దగ్గర తమ పాదం మోపిన దగ్గరలా మాడి మసి అయిపోవాల్సిందే కదా. కాబట్టి ఏదన్నా ఒక ఉన్నతమైనటువంటి పదవిని అనుభవించావు, నీ వ్యక్తిత్వం ఉన్నతమైనటువంటి స్థాయి కలిగినటువంటి వాడివి కాదు నువ్వు, నీ వ్యక్తిత్వం మనస్తత్వం నీచమైనటువంటి వాడివి, కానీ ఒక ఉన్నత స్థాయి పదవిని అలంకరించినటువంటి వాడివి. మరి ఇటువంటి వాడా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిందని చెప్పి ప్రజలు నీ గురించి అసహ్యంగా మాట్లాడుకోవడం ఏసడించుకునేటువంటి పరిస్థితిని తీసుకురాకూడదు, తెచ్చుకోకూడదు. కాబట్టి నువ్వు మాట్లాడినటువంటి మాటలు ఈరోజు కూడా మరలా చెప్తున్నా,
నీకు నీతి నిజాయితీ దమ్ము ధైర్యం ఉంటే నువ్వు చేసినటువంటి ఆరోపణల మీద నేను సిబిఐ విచారణకు సిద్ధంగా ఉన్నా. నువ్వు నీ మీద చేసినటువంటి ఆరోపణల మీద సిబిఐ విచారణ నువ్వు సిద్ధమంటే మన ఇద్దరిలో ఎవరు నీతిమంతుడో ఎవరు నీతిపరుడో ఎవరు అవినీతిపరుడో తెలిసిపోతుంది. ఇప్పటికే నా మీద ఒకసారి జరిగింది, ఆ రోజు కూడా నేను నీకు ఛాలెంజ్ వేశా. నువ్వు చాలా సందర్భాల్లో మాట్లాడావు, ఏమైనా మాట్లాడావు, కోర్టులో ఫైల్ మాయం చేశాడు కాకాన్ని గోవర్ధన్ రెడ్డి అని మాట్లాడాడు, సిబిఐ దర్యాప్తుల వాస్తవాలు వెలుగు చూస్తా, సిబిఐ దర్యాప్తు చేయాల్సిందని కోరావు. నువ్వు సిబిఐ దర్యాప్తిన తర్వాత నీ నోరు మూత పడిపోయింది, నిన్న మాట్లాడలేకపోయావు ఆ మాట. నువ్వు అంతకుముందు వచ్చినప్పుడు నువ్వు అదే మాట్లాడిపోయావు, అంతకుముందు వచ్చినప్పుడు ఆ సబ్జెక్ట్ మీదనే మాట్లాడిపోయావు. నువ్వు నిన్న నువ్వు నోరు పెగల్లా మాట్లాడడానికి కారణమైంది నోట్లో ఊస్తారని చెప్పి భయపడ్డావు, మాట్లాడలేకపోయావు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో నువ్వు పాపం సోమిరెడ్డికి టికెట్ ఎగ్గొట్టి ఓడిపోతాడని చెప్పి 3-4 పేర్లు పెట్టి, ఆ 3-4 పేర్లో ఎవరు మేము రాముబాబు సర్వేపల్లి నియోజకవర్గానికంటే గతిలాక ఇతనికి టికెట్ ఇచ్చి ఇతను భలే పోరాడతాడు, బాగా ఇప్పుడు మామూలుగా నేను ఫుల్గా తోక పిండి ఉన్నాను, ఇంతకన్నా మించినోడు లేడని చెప్పి నేను టికెట్ ఇచ్చానంటే, ఈయనంత సమర్థుడైనటువంటి వాడు ఉంటే నీకు ఆ మాత్రం అవగాహన లేకుండా టికెట్లు ఇచ్చావా? వేరే వాళ్ళ పేర్లు ఎందుకు చెప్పావు? నువ్వు కొత్తగా వచ్చినటువంటి పాత వాళ్ళని సరే వదిలి, కొత్తగా వచ్చినటువంటి వాళ్ళ పేర్లు కూడా చూపించావు కదా దాంట్లో. కొత్తగా నిన్న కాక మన పార్టీకి అండవా వేసుకున్నటువంటి వాళ్ళ పేర్లు కూడా చెప్పి వాళ్ళకి ఇస్తే అటువంటిదని కూడా అడిగి చివరికి ఎవరు మేము రాము అని చెప్పి వాళ్ళు నిర్ధారించిన తర్వాత, సరే ఈరోజు ఆడియోలు వీడియోలు అన్నీ చాలా విన్నాం మనం, ఏం మాట్లాడుతున్నారో ఏమి విన్నారో, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అనేటువంటిది వాటి జోలికి నేను పోదలుచుకోలే. దాంట్లో కూడా స్పష్టంగా అర్థమవుతుంది కదా, ఎవరు పిలిచినా మేము పోవాలనుకోలేదు, మేము పోలేదు అని చెప్పి చెప్పారు. ఎవరు పోకపోతే ఆయనకి ఇస్తారు టికెట్ అన్నారు, అట్టే నువ్వు ఆయనకి ఇచ్చావు టికెట్. ఆయనకి టికెట్ ఇచ్చి ఆయన పాపం ఇంతమంది వీరుడు సూర్యుడు లేడు జాతిరత్నం అయినా తెలుగుదేశం పార్టీ కంటే అటువంటి జాతిరత్నాన్ని ఎందుకు మర్చిపోయావు? ముందుగా మిగతా వాళ్ళు ఎందుకు వచ్చారు ఇతనికన్నా ముందు? పాపం ఇతను మర్చిపోయి మిగతా వాళ్ళందరి పేర్లు మొన్నగా నిన్నగా మొన్న చేరినటువంటి వాళ్ళ పేర్లు చెప్పావు, మొదటి నుంచి ఉన్నటువంటి వాళ్ళ పేరు చెప్పలేకపోయావు. ఈరోజు ఎవరు రాకపోయేటప్పటికీ ఆయనకు ఒక ఆయనకి ఇచ్చి ఆయన తీసుకొచ్చే మదన కామరాజుని, ఈయనకి బ్రహ్మాండమైనటువంటి వాడు, ఈయనకి తిరుగులేనటువంటి శక్తి అని చెప్పి ఆయన తీసుకొచ్చి ఈయన గెలిపించండి, ఈయన పాపం ఆయన జీవితాన్ని సర్వేపల్లికి అంకితం చేశాడని చెప్పి ఎవరికి అంకితం, ఎవరు అంకితం చేయమన్నారు ఆయన సర్వేపల్లికి? నిన్ను ఆయన ఇద్దరిని ఆయన చిలకొట్టుడికి అలవాటు పడ్డాడు కాబట్టి ఇక్కడ వదిలిపోతే మామూలుగా వాటంగా ఇక్కడ వాళ్ళుంది కాబట్టి ఈయన మళ్ళీ వేరే దగ్గరికి పోతే మళ్ళీ కొత్తగా అంతా కమిషన్ ఏజెంట్లు గీజెంట్లు నియమించుకోవడం కష్టం, ఇవ్వడంతా రెడీమేడ్ స్ట్రక్చర్ ఉంది కాబట్టి కంటిన్యూ అవుతున్నాడు. అపోజిషన్లో ఉండే పార్టీలో ఉండే ఏదన్నా సరే ఇక్కడ ఒక సెటప్ ఉంది ఆయనకి, ఆ సెటప్ ప్రకారం ఎవరిని ఏ విధంగా ఎక్కడ పెండాలనేది అక్కడ పెడుతున్నాడు. అందుకని నువ్వు వేరే దగ్గరికి పోమన్నా పోడు అతను, ఎందుకు పోడంటే మళ్ళీ అక్కడ సెటప్ పెట్టుకోవాలంటే 5 సంవత్సరాలు అయిపోద్ది, ఆడ సెటప్ కుదరదు. ఏడైతే సెటప్ బాగా కుదిరింది 94 నుంచి ఉన్నాడు 30 సంవత్సరాలుగా కాబట్టి చంద్రబాబు నాయుడు టికెట్ తీసేసినా అతను పోడు ఇక్కడి నుంచి, ఇక్కడ ఇన్ఛార్జిగానే కంటిన్యూ అవుతాను అంటాడు. ఉన్న వాడు కొట్టి ఎవరికి ఇచ్చిన టికెట్ ఇచ్చినా కూడా అటువంటిది నువ్వు మాట్లాడేటప్పుడు సభ్యత సంస్కారం ఒక స్థాయిలో ఉండేటువంటి వ్యక్తి మాట్లాడితే బాగుంటుంది తప్ప. ఈరోజు నువ్వు చెప్పిన వ్యవసాయాన్ని గురించి ఎస్ గర్వంగా చెప్తున్నాను, నేను వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఎన్ని సంస్కరణలు తెచ్చానో చెప్తా, నువ్వు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి ఏమి తెచ్చావు చెప్పు. రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయా? రైతు భరోసా కేంద్రాల ద్వారా ఎరువులు ఇచ్చావా? ఉచిత పంటల బీమా ఉన్నదా? ఈరోజు ఈ జిల్లాలో ఎత్తుకుందాం. నువ్వు మాట్లాడలేకపోయావు, నేను నేను మాట్లాడుతున్నా. పుట్టే ధర ఎంత ఉంది నీ హయాంలో, నీ బ్రతుకు రైతులకు సంబంధించి 12,000 13,000 ఉండింది గిట్టుబాటు ధర, 18,000 18,300 పుట్టుబొట్టు గిట్టుబాటు ధర ఉంటే 12,000 నుంచి 13,000 అమ్ముకున్నారు. ఇదిగో నీ పక్కనుండేవాడే 50 కోట్ల రూపాయలు వాళ్ళ దగ్గర కొట్టేసి ధాన్యం దళాల దగ్గర వ్యాపారాల దగ్గర రైస్ మిల్లర్ల దగ్గర కావలి ఉంది. కావాలంటే పాపం చంద్రబాబుకి తెలియకపోవచ్చు. ఉదయగిరి కోట మీద ఎప్పుడున్న శ్రీకృష్ణదేవరాయలు వచ్చినప్పుడు శ్రీకృష్ణదేవరాయలకి భద్రతా దళాలు ఉండేవాళ్ళు అక్కడ కావలి కాస్త, అందుకని దాని పేరు కావాలని వచ్చింది. దాన్ని నీ పక్కన ఉన్నటువంటి వాడు సోమిరెడ్డి ఎంత బ్రహ్మాండంగా వాడుకున్నాడో తెలుసా? ఆ కావలిని చెక్పోస్ట్ చేశాడు, అక్కడ తీసుకొచ్చి రవాణా శాఖ అధికారులను పెట్టాడు. ఏదన్నా ఇతర జిల్లాల నుంచి కనుక లారీలు వస్తే ధాన్యం బస్తాలు వేసుకొని అక్కడ ఆపించాడు. బ్రేక్ ఇన్స్పెక్టర్లు ఆర్టీఓలు అక్కడ చేరేది ఆపేది, మీకు ఆ కాగితాలు లేదు ఈ కాగితాలు లేదని చెప్పి లారీలను సీజ్ చేశారు. ఏదన్నా అదన చెప్పి లారీలు కనుక నెల్లూరు జిల్లాకు వస్తే నెల్లూరు జిల్లా నుంచి ధాన్యం లోడుతో పోతే అది ఓవర్ వెయిట్ ఉంది ఓవర్లోడ్ ఉందని చెప్పి దాన్ని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ దగ్గర పెట్టించారు. ఇతర జిల్లాల నుంచి ఒక్క లారీని రానికుండా కావలి దగ్గర నువ్వు ఆపి రైతులు ఇక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ రింగయ్యి వ్యాపారులు దళారులు మిల్లర్లు రైతులను దోచుకున్నారు. సిగ్గుపడాలి నువ్వు. ఈరోజు నెల్లూరు జిల్లాలో నువ్వు అడుగుపెట్టావు, నన్ను చెప్పలేకపోయావు, నీకు చెప్పలేదేమో పాపం చంద్రమోహన్ రెడ్డి. 18,600 పుట్టే గిట్టుబాటు ధర ఉంటే 22,000 నుంచి 24,000 రూపాయలు బస్తా మీద డబ్బు పెట్టి ఈరోజు రైతులు కొనుక్కోబోతున్నారు. దాని రైతుల దగ్గర ధాన్యం కొనుక్కోబోతున్నారు. తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి పక్కన ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాల నుంచి మిల్లర్లు వస్తున్నారు. ఇది మా పరిపాలన, ఇది మా యొక్క ఆలోచన. నీలాగా రైతు రథాల్లో 6 లక్షల రూపాయలు రేటు పెట్టి 4.5 లక్ష రైతు రథం అయితే మామూలుగా 4.5 లక్ష పాపం
రైతులకు అంటే 100,000 సబ్సిడీని, 500,000 రూపాయల ట్రాక్టర్ని 600,000 చేసి రైతుకి 50,000 ఇచ్చి రైతుల పేరుతో 100,000 రూపాయలు నువ్వు నీ కొడుకు ఇదిగో ఈ పంజాకరుడు ఒకటి మీరందరూ కలిసి ముగ్గురు కలిసి జోబులు వేసుకోలేదు డబ్బులు. కాబట్టి మీరు మాట్లాడేటప్పుడు మీరు చేసినటువంటి కార్యక్రమాలు నిద్రలేస్తే అవినీతి అబద్ధాలమయమైనటువంటి నువ్వు మమ్మల్ని విమర్శించేటువంటి స్థాయి ఎక్కడుంది? జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించేటువంటి స్థాయి స్తోమత నీకు ఎక్కడుంది? నీకు ఎంతసేపటికి అధికార కాంక్ష, ఏదో ఒకటి ఉన్నవి లేనివి అబద్ధాలు చెప్పి ఎక్కి కూర్చోవాలి దాని మీద అనేటువంటి ఆలోచన తప్ప నీకు ఎప్పుడు కూడా గమ్యం అనేటువంటిది ఒకటే ఉంది తప్ప నీకు నీకు ఎప్పుడు మార్గం ముఖ్యం కాదు. నీకు మనిషికి జీవితంలో రాజకీయాల్లో గమ్యం కన్నా మార్గం ముఖ్యం. నీకు అసలు మార్గమే అవసరం లేదు, నువ్వు దేని మీదైనా నడిచిపోతావు కానీ గమ్యం చేరుకుంటే చాలు అనుకున్నటువంటి నీచమైనటువంటి స్వభావం కలిగినటువంటి వాడు నువ్వు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ గమ్యానికి వెళ్ళడానికి మార్గాన్ని అన్వేషించేవాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారితో నువ్వు ఈ జన్మలో సాటిరావు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారి మీద నువ్వు ఎన్ని రకాలైనటువంటి ఆరోపణలు చేయొచ్చు, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఏంది అనేటువంటిది నువ్వు ఎన్ని రకాలుగా మాట్లాడావు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన గురించి. ఈ 5 సంవత్సరాల తర్వాత ఈరోజు నీకు అభ్యర్థులను నిలబెట్టుకోవడానికి చెమటలు పడుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు నీకన్నా ముందు ఎంత బ్రహ్మాండంగా అభ్యర్థులను నిలబెట్టాడో చూసుకో. ఈ రాష్ట్రంలో ఏ విధంగా సామాజిక సాధికారత కల్పించాడో ఒకసారి చూసుకో. నీకు నాకెంత అనుభవం ఉందని చెప్పి దేనికి మామూలుగా కుక్కకి వస్తాయి ఏళ్ళు. కాబట్టి ఈరోజు నువ్వు చెప్పినటువంటి వాటి మీద నేను విచారణకు సిద్ధంగా ఉన్నా. దేని మీదైనా సరే నువ్వు విచారణకి నీ మీద వచ్చినటువంటి అభియోగాల మీద నువ్వు విచారణకు సిద్ధంగా ఉన్నావు అనేటువంటిది నువ్వు దాని మీద తెలిసి చెప్తే బాగుంటుంది తప్ప నేను అడిగిన ప్రతిసారి నువ్వు మాట్లాడకుండా ఎవరో ఒక ఊరకొక్కలను ఉసిగలిపేది వాళ్ళు లవ్ 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 అంటా పరిగెత్తి మాట్లాడడం కాదు. నువ్వు మాట్లాడగలిగితే నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు సమాధానం చెప్పే 24 గంటల లోపల నీ మీద ఉన్నటువంటి అవినీతి ఆరోపణల మీద. ఎందుకంటే నువ్వు అవినీతి పరుడివి నేను చెప్తున్నా. నువ్వు అవినీతి పరుడు కాదనుకున్నావు కదా ఎన్నికల సమయంలో సిబిఐ విచారణ వేయించుకుని నువ్వు జనాలను పోగొట్లాడు. నేను అవినీతి పరుడు కాదు, వేయించుకున్నాను సిబిఐ విచారణ. లేనప్పుడు నేను అవినీతి పరుడినే అయినా నాకు ఓట్లు వేయండి అని చెప్పి నువ్వు అడగాల్సినటువంటి పరిస్థితి, అడుగుతున్నావని చెప్పి భావించాల్సినటువంటి పరిస్థితి. కాబట్టి చంద్రబాబు సోమిరెడ్డి ఇద్దరికి చెప్పేది మీరు నిన్న జరిపినటువంటి సభ అట్టర్ ఫ్లాప్ అయింది, ప్రజాగణం మోగబోయింది చంద్రబాబు నాయుడిది. కాబట్టి ఆయన చంద్రబాబు నాయుడికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అన్ని దగ్గర బై బై చెప్పినట్టే నెల్లూరు జిల్లా ప్రజలు బై బై చెప్పారు. కాబట్టి ఇంక చంద్రబాబు నాయుడు శేష జీవితాన్ని విశ్రాంతికి గడపచ్చు. ఎందుకు పాపం అనవసరంగా ఇట్లాంటి వాళ్ళందరినీ పక్కన పెట్టుకొని గబ్బుకాయలు పట్టిపోవడం తప్ప ఏం ఉపయోగం లేదు. కాబట్టి మరలా చంద్రబాబు నాయుడు ఏదైతే వ్యాఖ్యలు చేశాడో ఆ వ్యాఖ్యలు అన్నీ కూడా ఈరోజు వ్యవసాయ రంగానికి సంబంధించి ఏ విధంగా రైతులను ఆదుకున్నాం, వ్యవసాయానికి సంబంధించి ఏ విధంగా పెద్దపీట వేసాం, వ్యవసాయ రంగంలో ఎటువంటి మార్పులు తీసుకొచ్చాం అనేటువంటిది ప్రజలకు తెలుసు, రైతులకు తెలుసు. ఈరోజు నువ్వు వచ్చినటువంటి ప్రాంతంలో ఒకసారి పర్యటిస్తే ఎంత సమగ్రంగా సంపూర్ణంగా సాగునీరు ఇచ్చాం, ఎన్ని సందర్భాల్లో నువ్వు ముఖ్యమంత్రిగా ఎలగబెట్టేటప్పుడు ఈ వ్యవసాయ శాఖ మంత్రి గీదా సోమిరెడ్డి ఉండేటప్పుడు జిల్లా పరిషత్తులు ముట్టడిచ్చారు వచ్చి మా హయాంలో ఎక్కడన్నా ఒక రైతు రోడ్డెక్కి నాకు నీరు ఇవ్వలేదనేటువంటి మాట వినిపించాలా, నాకు విత్తనాలు రాలేదనేటువంటి మాట వినిపించాలా, నాకు ఎరువుల కొరత ఉందనేటువంటి మాట వినిపించాలా, నా ధాన్యానికి గిట్టుబాటు ధర రాలేదనేటువంటి మాట వినిపించలే. మీకు మాకు ఉన్నటువంటి వ్యత్యాసం అది. ఇది నువ్వు నేను ఇచ్చేటువంటి సర్టిఫికేట్ కాదు, రైతుల్లో నుంచి రావాల్సింది, రైతులు చెప్పాల్సింది, రైతులు అనుభవించి రైతుల దగ్గర నుంచి వాళ్ళ అనుభవాలు చెప్తారు తప్ప నువ్వు ఏదో వ్యానికి అదేదో మైకి మేకల్ జాక్సన్ తగిలించుకున్నట్టుగా మెడకు ఒక మైకి తగిలించుకొని నువ్వు మాట్లాడిపోతే జనాలను నమ్ముతారనుకోవడం మీ భ్రమ, జనాల్ని నమ్మరు. కాబట్టి చంద్రబాబు నాయుడిని నెల్లూరు జిల్లా ప్రజలు మరొకసారి చీకొట్టారు. సిగ్గైన ఉండాలి, 70 మంది వచ్చారు నాయకులు. ఆ 70 మంది తోటి వచ్చినటువంటి వాళ్ళ తర్వాత 5 మంది వచ్చినా కూడా 400 మంది వచ్చారు. ఆ 400 మందిని భంగం ఇంకొక 1000 మందిని మొబిలైజ్ చేసుకోలేకపోయాడు సోమిరెడ్డి. అటువంటి వాటిని నమ్మిని వేడుకొచ్చి అబాస్ పాలు పాడడం బ్రష్ పడడం తప్ప ఉపయోగం లేదు. కాబట్టి నిన్నటి మీ దాంతో నేను అనుకున్నాను నెల్లూరు జిల్లాలో నువ్వు అనుకుంటావు నాకు 4 వస్తాయి, 5 వస్తాయి, 6 వస్తాయి, 7 వస్తాయని వేలం పాటు పాడతాను. నెల్లూరు జిల్లాలో ఒక్క సీటు కూడా నీకు వచ్చేది లేదనేటువంటిది నిన్న నీ యాత్రతో అర్థమైపోయి ఉంటుందని నేను భావిస్తున్నా. ఏది ఏమైనా చంద్రబాబు నాయుడు నా ఛాలెంజ్ను స్వీకరిస్తాడని చెప్పి ఆశిస్తున్నా. సార్ మీరంత అభివృద్ధి చేస్తుంటే ఎందుకు మీ సొంత పంచాయతీ దగ్గర మండలాల్లో ప్రజలు ఈరోజు నాయకులు వైసీపీలో చేరారు? నాయకులు వైసీపీలో, నాయకులు టీడీపీలో చేరినంత మాత్రం అభివృద్ధి లేనట్టేనా? అవును, దానికే నేను చెప్పేది ప్రజలు చేరతారా, ప్రజానాయకుడు ఒకటి చేరినంత మాత్రం అభివృద్ధి లేనట. ఎన్ని పంచాయతీలు ఉన్నాయి పొదలకూరులో? ఎన్ని ఉన్నాయి చెప్పు. పొదలకూరులో ఎన్ని పంచాయతీలు ఉన్నాయి? ఎన్ని పంచాయతీలు వైఎస్ఆర్సీపీ గెలిపించింది? ఎన్ని పంచాయతీలు టీడీపీ గెలిచింది చెప్పు. ఎప్పుడైనా సరేలే చెప్పు, నువ్వు చెప్పు ఎన్ని గెలిచాయి అనుకుంటున్నావు, నువ్వు నీకు ఎన్ని గెలిచాయని చెప్పు అనుకున్నావు చెప్పు అన్నా. 90% కాదు, 30 పంచాయతీలు పొదలకూరులో ఉండేది, 29 వైఎస్ఆర్సీపీ గెలిచింది, 1 టీడీపీ గెలిచింది. ఆ వైఎస్ఆర్సీపీ ఉండి కూడా నేను ఇండిపెండెంట్గా నేను ఇనానమస్గా పెట్టినటువంటి వాడు.
వాళ్ళు ఏదో అడిగిపోయినంత మాత్రాన అభివృద్ధి లేదని వెళ్ళిపోవడం అనుకోవడం అంతా మూర్ఖత్వం అది. ఎందుకంటే అభివృద్ధి లేకపోతే ప్రజలు ఏదన్నా ఉంటే ప్రకోసం చేస్తారు. ప్రజలకు సంబంధించినటువంటి వాడు ఒకడు వాడుకుండేటువంటి ప్యాకేజీలకు గీకేజీలకు అమ్ముడుపోయేటువంటి వాళ్ళని ఏదో మామూలుగా ఉండేడు అందరూ నా వాళ్ళే. ఎవడున్నా పదలకూర మండలంలో ఓటర్ నావాడే, నాయకుడు నావాడే, ప్రతి ఒక్కడు నావాడే. నావాడు కానటువంటి వాడు లేనప్పుడు ఒకటేరా పోయడం కానీ వాడు వెళ్ళిపోయారు వీళ్ళు వెళ్ళిపోయారని చెప్పి చెప్పిన అనేది మూర్ఖత్వం అది. మామూలుగా ఆ విధంగా మనం ఆలోచన చేసే విధానమే. అభివృద్ధి జరిగిందంటే నాయకులు కాదు ఉండాల్సింది. అభివృద్ధి జరిగిందంటే ఓటర్లు వేస్తారు. నాయకుడికి ఒకటే ఓటు, ఓటర్కి ఒకటే ఓటు. నాయకుడికి ఏం 10 ఓట్లు ఉండవు నాయకుడు అనేటువంటి వాడిని. వాడు నడిపించినటువంటి వాడితో ఎంతమంది పోయి చేరారు అనేటువంటిది సందర్భం. నాయకుడు అనేవాడు చేరితే వాడితో పాటు ఎంతమంది చేరారు? సోమిరెడ్డి నేను చెప్పాడు మొత్తం అంతా 1200 మంది, 1200 మందిని ఒకటి చెప్పారు, 12,000 మందిని ఒకటి చెప్పారు. ఆ మీటింగే 1200 మంది రాలేదే. నకిలీ మద్యం పట్టుకున్నావు నువ్వు రుజువు చేస్తావా? నకిలీ మద్యమేనా? ఒరే నకిలీ మద్యమేనా? నువ్వు కరెక్ట్గా కనుక్కొని వచ్చి నాకు చెప్పు. కనుక్కొని వచ్చి ఒరే నువ్వు అడిగిన దానికి సమాధానం చెప్పు. నువ్వు నకిలీ మద్యం అన్నావు, దాని మీద కట్టుబడి ఉండవు కదా, అది తీసుకొచ్చి సమాధానం చెప్పు. ఒరే నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. నకిలీ మద్యం అన్నావు, నకిలీ మద్యమేనా? నేను అడిగిన దానికి చెప్పు, దానికి ఒప్పుకుంటున్నావు కాదు. నీ క్వశ్చన్ రాంగ్. ఇప్పుడు చెప్పు, నీవు అడిగినటువంటి ప్రశ్న తప్పు. ఇప్పుడు చెప్పాడు కరెక్ట్ ప్రశ్న అడుగు. అని వాడు కూడా చెప్పింది మరి నువ్వు నన్ను అడగబడలే. వైసీపీ హస్తం ఉందా ఎవరు హస్తం ఉందా అనేటువంటిది పోలీసు విచారంలో తేలుతుంది. పోలీసు విచారంలో తేలిన తర్వాత ఈరోజు ఎన్నికల కమిషన్ ఏమి నిబంధనల ప్రకారం ఏమి ఎవరు ప్రభుత్వం దాపెట్టేది ఏమి ఉండదు. కాబట్టి పారదర్శకంగా దాని మీద విచారణ జరిగింది. ఎన్నికల నియమావళి ప్రకారం ఏదన్నా తప్పు జరుగుంటే దాని మీద చర్యలు తీసుకుంటారు అని నువ్వు భావిస్తున్నావు. పాపం నువ్వు భావిస్తున్నట్టుకుండా ఆ విధంగా. ఎందుకంటే మీ మాటల్లోనే మీ వాల్కంలోనే అనిపిస్తుంది అది. లేకపోతే అసలు నకిలీ మద్యం నిన్న వాళ్లే చెప్పారు. ఇవన్నీ మామూలుగా బయట షాపుల్లో కొన్నటువంటివి అని క్లియర్గా చెప్పారు. షాపుల్లో కొనుక్కున్న మద్యము అని క్లియర్గా చెప్పారు. బలమైనటువంటి అభ్యర్థిని కాబట్టే నేను దాంట్లో అనుమానం ఏముంది. సర్వేపల్లిలో పోటీ పెట్టడానికి కారణం ఏంటంటే సర్వేపల్లిలో నేను బలంగా ఉన్నాను కాబట్టి నా మీద ఫోకస్ పెడుతున్నాడని నేను భావిస్తున్నా అంతే. నువ్వు ఒప్పుకున్నావు కదా డెవలప్ అయిందని. ఖచ్చితంగా డెవలప్ అయితే అభివృద్ధి జరిగిన తర్వాత ఓట్లు వేస్తారనే కదా అనుకుంటాం, దాంట్లో ఏం అనుమానం లేదు కదా. కాకపోతే సర్వేపల్లి నియోజకవర్గంలో ఈరోజు నేను చెప్పేటువంటి క్లారిటీ ఏంటంటే చాలామందిని చంద్రబాబు ప్రయత్నం చేసినా రాలేదు అంటేనే సర్వేపల్లిలో అభ్యర్థులు చంద్రబాబుకి దొరకలేదంటేనే సర్వేపల్లిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత బలంగా ఉందనేటువంటిది ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి పనిలే. ఇది నేను చెప్పేటువంటి మాట కాదు, చంద్రబాబు నాయుడు నన్ను చెప్పాడు. ఏమని చెప్పాడు? లాస్ట్కి సోమిరెడ్డి బలమైనటువంటి అభ్యర్థి అన్నాడు. లాస్ట్ కంటే ముందున్నటువంటి వాళ్ళు కాదని కదా. నువ్వే ఐవీఆర్ఎస్లో నీ నోటుకుండానే 3 పేర్లు సూచించావు కదా. అప్పుడు సూచించినప్పుడు ఇంతకన్నా వాళ్ళు బలమైనటువంటి అభ్యర్థులు అయి ఉంటారని నువ్వు భావించావు కదా. చివరికి వాళ్ళు రాము అని చెప్పిన అన్న తర్వాతనే కదా నువ్వు సోమిరెడ్డిని పెట్టావు. వాళ్ళు ఎవరు మొగ్గు చూపించుండా నువ్వు పెట్టావు కదా అభ్యర్థులు మేము రాము అని చెప్పాను. ఈరోజు మనం చూసినటువంటి చాలా సంభాషణలు విన్నాం, అభ్యర్థులు రాము అని అన్నారు అని. నేను దాని ప్రకారం అర్థమైపోయింది కదా. చంద్రబాబు నాయుడుది అదే మామూలుగా చంద్రబాబు నాయుడు వాగ్దానాలు, చంద్రబాబు నాయుడు హామీలని ప్రజలు ఈరోజు అసలు మాట్లాడి నమ్మే పరిస్థితి లేదు. చంద్రబాబు నాయుడు ఇప్పుడు సూపర్ 6 అన్నాడు, మళ్ళీ సూపర్ 7 అన్నాడు, రేపు సూపర్ 8 అంటాడు, సూపర్ 8 అని కూడా అంటాడు. చంద్రబాబు నాయుడు చాంతాడంత హామీలు ఇచ్చినా జనాల్లో ఉండేటువంటి భావం ఒకటే, చంద్రబాబు నాయుడు చెప్పి ఎగ్గొడతాడు, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినవి చెప్పినట్టుగా ఇంటికి చేరుస్తాడు. ఆ నమ్మకం విశ్వాసం జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉంది. కాబట్టే ఈరోజు ఎన్నికల సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు జన నిరాజనం పట్టేటువంటి పరిస్థితి ఏర్పడింది. జగన్మోహన్ రెడ్డి గారి ఈ యాత్రలు ఏ విధంగా జరుగుతున్నాయి? ఈలాగా ఆడ బస్సులో కూర్చున్నా, మరిపల్లి దగ్గర బస్సులో కూర్చున్నా, ఆ నుంచి బయటకు రావడానికి జనం లేకపోయా, వెయిట్ చేసి ఎదురు చూసి గంటల తరబడి ఎదురు చూసి బయటకు రావాల్సినటువంటి పరిస్థితి వచ్చా. జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడన్నా పరిస్థితి ఉందా? ఇక్కడి నుంచి కావలి దాకపోతే కావలిదాకా నెలుగు నుంచి జనం పరిగెత్తారు, తోటి మోటార్ బైకులు వేసుకుని పరిగెత్తేవాళ్ళు, కారులో వచ్చేవాళ్ళు, నడిచి వచ్చేవాళ్ళు, ఎక్కడ ఆపితే అక్కడ జనం పరిగెత్తారు. అది నాయకుడు అంటే నాయకుడు లక్షణం అంటే. నువ్వు పాపం ఎంతసేపటికి జనం రాకపోతే ఏసీ బస్సులో కూర్చొని ఎదురు చూస్తా గంటలు ఇంకా వచ్చారా ఇంకా వచ్చారా ఇంకా వచ్చారని చెప్పి నేను చెప్పేది ఒకటి. మీరు నేను చెప్పినటువంటి వాస్తవం కాదో చెప్పవలే.
పొదలకూరులో వాళ్ళు వేసినటువంటి వేదిక ఈరోజు పోయి కొలవండి, ఎక్కడ బస్సు పెట్టారో చూడండి, ఎక్కడి నుంచి జనాన్ని అనుమతించారో చూడండి, ఆ జనం దానికి ఉన్నటువంటి దాంట్లో ఎంతమంది పట్టారో చూడండి, ఎక్కడి వరకు నిలబడ్డారో గీయండి. దానికి నేను చెప్పిన తర్వాత దానికన్నా 1000 మంది కన్నా ఎక్కువ ఉన్నారు అంటే మీరు ఏమి చెప్తే అది చేయడానికి నేను సిద్ధం.